మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో 75వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాల విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి జెండాను ఎగరవేశారు. ఏబీవీపీ నగర కార్యదర్శి ప్రశాంత్ మాట్లాడుతూ 1949 జూలై 9న ఆవిర్భించినటువంటి విద్యార్థి పరిషత్ నెంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్గా కొనసాగుతూ ఉన్నదని 1949 నుంచి జ్ఞానం శీలం ఏకత అనేటువంటి నినాదంతో ఎంతోమంది విద్యార్థులలో జాతీయ వాదాన్ని నింపుతూ జాతీయ పునర్నిర్మాణంలో మేము సైతం అంటూ కొనసాగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి ప్రశాంత్, సంయుక్త కార్యదర్శి సంపత్, దుర్గప్రసాద్, శివ, జోనల్ ఇన్ఛార్జి శివ, కార్యకర్తలు రాజు, సాయి, హరి, నవీన్, రాకేష్, నరేష్, సాకేత్, వంశీ, ఏపీపీ నాయకులు వేణు తదితరులు పాల్గొన్నారు. నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిందంటే అది ఏబీవీపీ మాత్రమే. ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా పేరుగాంచిన విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. జై హింద్, జై భారత్.